విశాఖలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం రెండో రోజు కూడా జరిగింది. ఇవాల్టి కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో పాటు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కేంద్ర మంత్రి ముఖాముఖి అయ్యారు. అనంతరం లబ్ధిదారులకు పారిశుద్ధ్య పనుల క్లీనింగ్ కోసం జేసీబీలను అందజేశారు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. మంత్రివర్యులు శ్రీ వీరేంద్ర కుమార్ గారు, సోషల్ జస్టిస్ యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ మన జిల్లాకు పర్యటన కోసం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి NSKFDC నేషనల్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన లబ్ధిదారులతో ఒకసారి ఇంటరాక్ట్ అవుతామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఏర్పాట్లు చేశాము. సో సార్ చూసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీస్ అందరితో దాదాపు మనకు 15 వెహికల్స్ ఇచ్చారు. ఒక్కొక్క వెహికల్కి 5 మంది లబ్ధిదారులు ఉంటారు. 75 మంది లబ్ధిదారులకు గాను 15 వెహికల్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని స్వచ్ఛత ఉద్యమి యోజన అన్నటువంటి కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈ దీంట్లో ప్రధానంగా ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఉన్నారో వారికి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచేటందుకు కేంద్ర ప్రభుత్వం కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ద్వారా ఈ స్కీమ్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమము స్వచ్ఛ భారత్ మిషన్లో జరుగుతుంది. ఆ స్కీమ్ని కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీడియాని కోరడం జరిగింది. సో ఆ స్కీమ్ ప్రకారం మనకు ప్రజల భాగస్వామ్యము, అదేవిధంగా సంపూర్ణ స్వచ్ఛత, అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి జీవీఎంసీలో పనిచేసే పబ్లిక్ హెల్త్ వర్కర్ల యొక్క సంక్షేమము మరియు అభివృద్ధి, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేయాలని చెప్పి చెప్పడం జరిగింది.